హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు అంటే మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు మిగలకపోవడం ఒకవేళ మిగిలిన అంతంత మాత్రమే మిగలడం నెలసాలరీ వచ్చినా కూడా అది ముప్పై తేదీ వరకు ఉండలేకపోవడం మెల్లిమెల్లిగా అప్పులు పెరిగిపోవడం ఇటువంటి అనేక రకాల ఆర్థిక సమస్యలతో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఏం పని చేసినా కూడా ఇంట్లో డబ్బు నిలవడం లేదని లక్ష్మీదేవి ఇంట్లో లేదని ఇంకా ఇల్లుని మార్చేయడం బెస్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవాలన్నా మీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్న ఈ చిన్న ప్రక్రియను చేయండి ఈ ప్రక్రియను ఖచ్చితంగా మీరు ఏకాగ్రతతో చేశారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం అనేది జరుగుతుంది అలాగే మీ ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ శుక్రవారం రోజు చేయవలసి ఉంటుంది శుక్రవారం రోజు ఉదయాన్నే ఇంట్లో ఉండే అందరూ కూడా తలస్నానం చేసి ఇంటిని బాగా కడగండి అలాగే ఇంటి ముందుండే వాకిల్ని ఆవు పేడతో కల్లాపు చల్లండి మొగ్గులు పెట్టండి ఇప్పుడు ఉదయం సమయంలో అంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక రెండు గుప్పెల్లా దొడ్డు ఉప్పును తెచ్చుకోండి దీనినే లావుప్పు లేదా సముద్రం ఉప్పు అని కూడా అంటారు ఈ ఉప్పుని తీసుకొచ్చి మీ పూజ గదిలో కానీ లేదా మీ హాల్లో కానీ ఎక్కడైనా అందరూ కూర్చుని ఈ విధంగా చేయండి ఒక మట్ట ఒక మట్టి పాత్రను తీసుకురండి మట్టి పాత్ర లేకపోతే గ్లాస్ పాత్ర అయినా పర్వాలేదు మట్టి పాత్ర అయితే చాలా బాగుంటుంది మట్టి పాత్ర కానీ గ్లాస్ పాత్ర కానీ తీసుకొచ్చి అందులో ఈ రెండు గుప్పెళ్ళ ఉప్పును పోయండి అలాగే అందులో ఒక నాలుగు లేదా ఐదు లవంగాలను కూడా వేయండి ఇప్పుడు లక్ష్మీ కటాక్షాన్ని నూట ఎనిమిది సార్లు మీ ఇంట్లో ఉండే అందరు సభ్యులు ఏకగ్రత ఏకాగ్రతతో చెప్పండి తర్వాత దీనిని మీ ఇంటి యొక్క ఉత్తరం వైపు బీరువా ఉంటుంది కదా ఒకవేళ బీరువా మీ ఇంట్లో ఉత్తరం వైపు లేకపోతే బీరువాని కానీ మీ ఇంట్లో డబ్బును పెట్టే ఏదైనా కానీ లాకర్ను కానీ ఉత్తరం వైపు పెట్టి ఆ ఉత్తరం వైపులో ఈ ఈ మట్టి ఉప్పు మొత్తం కలిపి పెట్టారు కదా దీనిని బీర్వ యొక్క కింద పెట్టండి బీర్వ కిందకి ఎవరు చూడరు కాబట్టి దీనిని బీరువ కింద పెడితే ఎవరి కంటు కన్ను కూడా పడదు కాబట్టి దీనిని బీర్వ కింద పెట్టి దానిపైన ఒక ఎర్రని వస్త్రాన్ని కప్పండి అంటే ఉప్పు మరియు ఈ మట్టి పాత్ర కనబడకుండా దానిపైన ఎర్రని వస్త్రాన్ని కప్పండి దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఊడ్చేటప్పుడు చీపిరి తగలకుండా చూసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినట్లయితే వాళ్ళకి ముందు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళకి పసుపుని మరియు కుంకుమని ఖచ్చితంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా నెలకొల్లుతుంది ఈ విధంగా కానీ మీరు చేశారంటే మీ ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి ముఖ్యంగా దీన్ని చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని మీరు బలంగా నమ్మాలి